Ready to move in premium triplets villas at Kollur APR Projects. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలు అమలు చేస్తున్న రైతులకు ఇచ్చిన రుణమాఫీ అమలు కాలేదు. రుణమాఫీ కోసం అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ గెలవడానికి 6 గ్యారంటీలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. దీంతో అధికారంలోకి వచ్చాక ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 500K గ్యాస్, గృహజ్యోతి వంటి పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారు. ఇంకా మరికొన్ని పథకాలు అమలు కావాల్సి ఉంది. వాటిలో రుణమాఫీ ఒకటి. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజులలోపే రుణమాఫీ హామీ అమలు చేస్తారని అంతా భావించారు. కానీ అది జరగలేదు. ఇంతలోనే లోక్సభ ఎన్నికలు రావటం, ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పథకాల హామీకి బ్రేక్ పడినట్లయింది. దీంతో రుణమాఫీ అమలు చేయలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ నేతలు రుణమాఫీ ఎప్పుడంటూ పదే పదే ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ హామీ అమలుపై స్పందించారు. నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడుతూ 15 నాటికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ఆయన ఏ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. ఎన్నికల కోడ్ కారణంగా రుణమాఫీ చేయలేకపోయామన్నారు. అలాగే 500 రూపాయల బోనస్ ఇచ్చి ధాన్యం సేకరణ చేస్తామన్నారు. ఇక రుణమాఫీపై ప్రకటన రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.